welcome back to my channel. Today recipe masala sweet corn. Tine kuddi tinalanpinche item. Meeru kuda tappakunda try cheyandi. Chala tasty ga untundi and crispy ga untundi. Ippudi process ni chuseyandi. First stove paina kadai pettukovali. Kadai pettukoni 5 minutes heat avanivali. హీట్ అయ్యాక నేను ఇక్కడ హైబ్రిడ్ స్వీట్ కార్న్ని తీసుకోలేదు, నార్మల్గా ఉండే స్వీట్ కార్న్ని మాత్రమే యూజ్ చేశాను. నార్మల్గా ఉండే స్వీట్ కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది హైబ్రిడ్ కన్నా. సో నార్మల్గా ఉండే స్వీట్ కార్న్ని తీసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేయాలి, ఒక 10 to 15 minutes డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అడగంటుతుంది. సో ఇలా డ్రై రోస్ట్ చేశాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆనియన్ని, చిన్న ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 5 minutes పాటు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా చేయకూడదు, మరీ ఎక్కువగా చేస్తే అంత టేస్ట్ అనేది బాగుండదు. సో ఇలానే 5 minutes వరకు ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఇలా చేశాక 1 tablespoon చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా అండ్ చాట్ మసాలాని యాడ్ చేయాలి. మీకు నచ్చితే పెప్పర్ని కూడా యాడ్ చేయొచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను క్వాలిటీని తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెంగానే తీసుకున్నాను అన్నీ. సో మీ క్వాలిటీ బట్టి మీరు పెంచుకోండి. అండ్ ఇలా యాడ్ చేశాక 5 minutes పాటు డ్రై రోస్ట్ చేయాలి. అండ్ ఇలా రోస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఇక్కడ ఆపకూడదన్నమాట. ఇలా కలిపినాక లాస్ట్గా కొత్తిమీరను యాడ్ చేయాలి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేకపోతే లేదు. సో ఇలా యాడ్ చేశాక ఒక 2 minutes మళ్ళీ కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి లెమన్ 2 drops యాడ్ చేశాను. సో ఇది ఆప్షనల్ అన్నమాట, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ లెమన్ వేస్తే కొంచెం పులుపు అనేది మంచిగా ఉంటుందని వేశాను, మీకు నచ్చితే వేసుకోండి, దిస్ ఈస్ ఆప్షనల్. అండ్ అంతే, ఈ ప్రాసెస్ అయితే ఇక్కడితో స్టాప్ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా వీడియోస్ని ఎవరు చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.